హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి పర్టికులర్గా నేను వారాహిదే అమ్మవారి విగ్రహాల కోసం మాత్రమే వీడియో చేస్తున్నానండి చిన్న వీడియో బట్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట ఎందుకంటే మన దగ్గర చాలా మంది చిన్న సైజెస్ నుంచి అడుగుతున్నారు ఆల్రెడీ సిమిలర్ వీడియో ముందు పెట్టడం జరిగింది బట్ కొన్ని విగ్రహాలు అనేవి మనకు కొంచెం అప్డేట్ అయ్యి వచ్చాయి మళ్ళీ మనకి కొత్త స్టాకు సో అందుకోసం మళ్ళీ మీకు కొత్త వీడియో అనేది పెడుతున్నాను అనమాట సో మనకి విగ్రహాలు చూసినట్టయితే ప్రతిదీ కూడా చాలా క్లిస్ట్ క్లియర్గా చాలా ప్రతిదీ కూడా ఐ మీన్ డిజైనింగ్ కానీ ఆ ప్యాటర్న్ కానీ అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అనమాట మీరు చూసి అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరికైతే చిన్నవి కావాలి బాగా అంటే మన చూపుడు వెళ్ళే సైజు కన్నా చిన్నగా కావాలి అలాగే లాకెట్ కూడా ఉంది మీరు మీరు మీకు గుర్తుండే ఉంటుంది అమ్మవారి మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచుల లాకెట్స్ కూడా ఉన్నాయి సో కొంతమంది వేసుకుంటారు లేకపోతే కొంతమంది పూజల్లోనే అదే పెట్టుకుంటున్నారు సో ఎవరిష్టం వాళ్ళది సో ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ అంటే స్టార్టింగ్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ నుంచి మన దగ్గర ట్వల్వ్ ఇంచెస్ అలాగే గుడిలో పెట్టుకునే సైజుల వరకు కూడా ఉన్నాయి బట్ ఇక్కడ మాత్రం నేను ఇప్పుడు చూపించేది మాత్రం మీకు నైన్ ఇంచెస్ వరకు మాత్రమే చూపిస్తున్నాను సో ఎందుకంటే మనకి మోస్ట్లీ వెళ్ళే ఐటమ్స్ అంటే టూ పాయింట్ త్రీ నుంచి మనకి నైన్ ఇంచెస్ వరకు బాగా వెళ్తాయి చాలామంది సో ఈ విగ్రహాల్లోనే మకర తోరణం వచ్చి మనకి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి నైన్ ఇంచెస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎందుకంటే చాలా మంది మకర తోరణంతో కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో మనకి చాలా విగ్రహాలు మకర తోరణంతో కూడా వెళ్తూ అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ కూడా మనకి ఇండివిజువల్గా చూపిస్తాను మీకు సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మనకి ఇది టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ ఇంచెస్ అప్రాక్సిమేట్లీలో మనకి అవైలబుల్గా ఉన్న ఐడల్ అనమాట చాలా అంటే చిన్న మనకి అయినా సరే చాలా క్లిస్ట్ క్లియర్గా ప్రతిదీ కూడా అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధం కానీ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట అన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి మీకు పాదాల దగ్గర నుంచి అమ్మవారి చీర కుచ్చుల దగ్గర నుంచి మెళ్ళలో ఉన్న ఆభరణాల దగ్గర నుంచి చాలా మంచిది చాలా బాగా తెలుస్తాయి అనమాట అండ్ అమ్మవారిని మనం పూజించడం కూడా చాలా మంచిదండి ముఖ్యంగా ఎవరైతే సొంత ఇల్లు సొంత స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారో లేదంటే కొన్ని కోర్టు వివాదాల్లో స్థలాలున్నా కొన్ని ఉంటాయి కదా అటు ఇటు తెలకుండా ఉండిపోయే సమస్యలు ఉంటాయి సో అటువంటివి కూడా చాలా వరకు మనకి అమ్మవారిని పూజించడం వల్ల క్లియర్ అవుతుందని నేను విన్నాను అండ్ నేను ఫాలో అయ్యాను సో నా పర్సనల్ కూడా నేను మీకో నేను ఎప్పుడు అమ్మవారి గురించి చెప్పినా సరే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేస్తూనే ఉన్నాను సో అమ్మవారిని నేను పూజించడం అయిన తర్వాత మేము ఇల్లు కొనుక్కోవడం అయితే జరిగిందనమాట సో అందుకోసం నేను మరీ మరీ చెప్తున్నాను సో ఎవరికైనా అటువంటి విధంగా అంటే లైక్ ఏదైనా సొంత ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నారు సొంత ఆఫీస్ లేదా సొంత స్థలం అలాంటివి ఏమైనా కనుక మనం ప్లానింగ్లో ఉంటే కనుక అమ్మవారిని కూడా మీ యొక్క పూజలో ఒక భాగం చేసుకోండి తప్పకుండా సో మీ సమస్యకైతే మంచి పరిష్కారం అయితే లభిస్తుందండి అమ్మవారి దయ వల్ల సో కంపల్సరీ పెద్దది మనం ఎఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు చిన్నదైనా తీసుకోండి చిన్నదైనా తీసుకుని అమ్మవారికి నచ్చిన ప్రసాదం పెట్టడం చిలకడదుంపలు గింజలు ఎరుపు పువ్వులతో మనం ఐ మీన్ ఎరుపు ఒత్తులు కానీ ఇవి కానీ దీపారాధన చేసినప్పుడు పెట్టడం లేదా పువ్వులు ఎరుపు పువ్వులు పెట్టేది మనం పూజ చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మనకి యూట్యూబ్లో కూడా సో నేను కూడా అలా చూసి ఫాలో అయితేనే నాకు కూడా మంచి రిజల్ట్ అనేది రావడం అయితే జరిగిందండి సో నేను ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి వారహిదేవి చూపించేటప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఒకళ్ళిద్దరికైనా ఆ మాట విని వాళ్ళకి వాళ్ళు లాభపడితే అదొక హ్యాపీనెస్ కదా అంటే సందులు కొనుక్కోవడం అనేది అందరికీ కూడా నిజమయ్యేది కాదు సో ఎవరికో ఒకళ్ళకే అవుతూ ఉంటుంది సో ఈ భాగం చేసుకుంటే మనకు డెఫినెట్గా అవుతుందని నమ్మకంతో నేను చెప్తున్నాను అనమాట సో అందుకోసం సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వారాహిదేవి మనకి సిక్స్ ఇంచెస్లో అవైలబుల్ ఉన్నాయి ఐడెంలో అండి చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే మనకి వెయిట్ ఎక్కువ ఉంటాయి మీరు చిన్నగా చూసినా సరే మనకి వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అంటే కేజీ కేజీన్నర కేజీంపావు రెండు కేజీలింపావు ఆ విధంగా ఉంటాయన్నమాట మనకి సో ఈ ఈ విగ్రహం కూడా మనం చూసినట్టయితే మీకు దగ్గర నైన్ ఇంచెస్ విగ్రహం అనమాట మీరు చూస్తున్నది సో చాలా బాగుంటుంది అనమాట చాలా మందికి ఇచ్చాము మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అన్ని వచ్చాయి మనకి అమ్మవారు అమ్మవారు పార్సెల్ రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు కూడా చాలా మంది చూస్తూనే ఉంటారు ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా మనం కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతూనే ఉంటాము సో ఎవరినైనా చూడకపోతే అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ సింబల్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి అండ్ ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట సో డెఫినెట్గా దేవిని మాత్రం మీ పూజలో మాత్రం ఒక భాగం చేసుకోండి డెఫినెట్గా మీరు ఆ మార్పు అనేది చూస్తారు సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో అంటే దిస్ ఇస్ నిహారికా సైనింగ్ ఆఫ్ అండ్ ఈ యొక్క విగ్రహాల యొక్క వివరాలు ఏవైనా కావాలి అనుకుంటే కనుక కింద నేను కం డిస్క్రిప్షన్లో మీకు క్యాట్లాగ్ లింక్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే కొత్తగా ఏదైనా ఆ ఐటెం ఇందులో నచ్చిన ఐటెం ఏదైనా కావాలి అనుకుంటే కదా మీకు ప్రైస్ అనేది కింద ఇవ్వడం జరిగిందనమాట సో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈరోజు వీడియో అయితే చాలామందికి యూస్ అయ్యే వీడియో అండి డెఫినెట్గా బారాహిదేవి ఆరాధన చాలా మంచిది సో మీరు కంపల్సరీ ఆరాధించండి మంచి ఫలితం అయితే వస్తుంది సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ముందు చూపించినవన్నీ కూడా మనకి మకర తోరణాలు ఉన్నవి అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మనకి మకర తోరణాలు లేనివి సో మీకు అలా నచ్చితే అలా తీసుకోవచ్చు ఇలా నచ్చితే ఇలా తీసుకోవచ్చు అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే గెస్ బాయ్ బాయ్ అండ్ హ్యాపీ సండే